తెలంగాణలో కల్లాల దగ్గరికి పోయి డ్రామాలు చేసే మీరు ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు కదా, మోడీ కాళ్ళు మొక్కొచ్చు కదా, వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి పోవచ్చు కదా, ఆయన ఛాంబర్లో కూసవచ్చు కదా, పీయూష్ గోయల్ దగ్గరికి పోవచ్చు కదా, ఆ పని ఎందుకు చేస్తలే? మొన్నటిదాకా తెలంగాణలో ఏం స్టార్ట్లు చేసిరు మీరు? కల్లాల పుట్టి పోయి డ్రామాలు చేసిరు. మరి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు కదా, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ప్రధానమంత్రి ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళని పోయి అడగచ్చు కదా, బతిమలు ఆడచ్చు కదా, తెలంగాణ రైతుల పక్షాన గొంతు విప్పచ్చు కదా, అది సాధ కదా? మీరు అది చేస్తలేరు కాబట్టి మిమ్మల్ని దద్దమ్మలు అంటున్నారు. తప్పేంది? కేసీఆర్ అనుడు కాదు, మొత్తం తెలంగాణ సమాజమే అంటుంది. చేతగాని ఎంపీలు, ఈ భారతీయ జనతా పార్టీ ఎంపీలు, చేతగాని మంత్రి ఈ కిషన్ రెడ్డి అని చెప్పి ఎస్ ఖచ్చితంగా అంటాం. ఎందుకన్నా ఇవాళ మీరు భాషను బండి సంజయ్ బాగా గుర్తు తెచ్చుకుంటున్నావు బిడ్డ, నువ్వు వెనక ఎదురు చూసుకో. ఇదే కరీంనగర్ జిల్లా నీది నాది. ఒకప్పుడు సాగర్జీ ఉండే కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ ఉండే అదే భారతీయ జనతా పార్టీ నీ పార్టీ, మా మిట్టపల్లికి ఎమ్మెల్యే కూడా ఉండే ఆయన ఎట్లా మాట్లాడేటోడు సాగర్జీ? పార్టీలకు అతీతంగా అందరూ ఆయన గౌరవించేటోళ్ళు. బండారు దత్తాత్రేయ గారు ఉండే ప్రస్తుతం గవర్నర్ ఉన్నారు వారు, గతంలో కేంద్ర మంత్రి ఉండే, నేను పోయినసారి పార్లమెంట్ సభ్యుడిని, దత్తాన్ని ఎట్లా మాట్లాడుతుండే, ఎంత గౌరవంగా ఉంటుండే, ఎంత పద్ధతిగా ఉంటుండే. ఇదే తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో ఒక సాగర్జీ, ఒక బండారు దత్తాత్రేయ, గసంటి నాయకులు ఉన్నటువంటి ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీలో చిల్లరగాలు మోపారు కదా మీరు. బండి సంజయ్ నువ్వు ఒక్కరివి, ధర్మపురి అరవింద్ నువ్వు ఒక్కరివి, థర్డ్ క్లాస్ మనుషులు తయారయ్యారు కదా. బుద్ధి ఉందా? కనీసం కడుపు కన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? సోయి లేదు, సంస్కారం లేదు. ఎవరి మీద మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది ఒళ్ళు మరిచిపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నీకేం గౌరవం? నా కొడుక మాకు మాట్లాడరాదా బిడ్డ? మేము అనరాదా? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, మంత్రుల్ని పట్టుకొని, ముఖ్యమంత్రిని పట్టుకుని స్మగ్లర్ అంటారు బిడ్డ. నాలుక చీర పారేస్తారు తెలంగాణ రైతులు. ఏం మాట్లాడుతున్నాం? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని. 7 ఏళ్ల కింద తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండే, ఇవాళ తెలంగాణలో వ్యవసాయం ఎట్లుంది? ధర్మపురి అరవింద్ అనేటోడు అంటాడు కేసీఆర్ గారిని పట్టుకొని ఏకవచనంతో, అక్కడ ఒక పొల్లు పొల్లు అయితే నిజాం బావాలి నువ్వు అనుకుంటున్నావు? కేసీఆర్ ఒక్క ఇషారా చేస్తే ఒక్కడు ఉండరు మీరు చెప్తున్నాం. 7 ఏళ్ల కింద ఎట్లుండే వ్యవసాయం తెలంగాణలో, ఇవాళ ఎట్లున్నది? తెలంగాణ రైతుల్ని కాపాడింది టీఆర్ఎస్ఆ? తెలంగాణ రైతుల్ని ముంచుతున్నది బీజేపీ? వల్ల తెలంగాణ రైతాంగం తెలియదా? మొన్నటి మొన్న ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పి నిన్న మీరు చట్టాలు రైతుల నల్ల చట్టాలు వాపసు తీసుకున్నారు. అంటే రైతుల పాలిట ద్రోహులు ఎవరు బిడ్డ? మీరే ఒప్పుకున్నారు కదా. ఏ తప్పు చేయకపోతే ప్రధానమంత్రి క్షమాపణ ఎందుకు చెప్తాడు? ఏ తప్పు జరగకపోతే, ఆ చట్టాలు రైతుల వ్యతిరేకమే కాకపోతే ఎందుకు రద్దు చేస్తారు? ఇది మాట్లాడరు, దీని గురించి చెప్పారు. ఎంతసేపటికి ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వ్యక్తిగతంగా రైస్ మిల్లర్లతో ముఖ్యమంత్రి, ఎవరి గురించి మాట్లాడుతున్నారా కొడక? కేసీఆర్ కుమ్మక్క అయిటోడా? 14 ఏళ్ళు పోరాటం చేసిన బిడ్డ, కరీంనగర్లో నువ్వు చెడ్డీలు వేసుకొని తిరిగినాడు బండి సంజయ్, నిజామాబాద్లో నువ్వు చెడ్డీలు వేసుకొని నీ అయ్యసాటి దాక్కున్నాడు ధర్మపురి అరవింద్, కేసీఆర్ ఒక్కడు పులిపిట బయలుదేరిన సిద్ధిపేట గడ్డ మీద నుంచి నా కొడక.